నిన్న జరిగిన శ్రావణ మాసం సందర్భంగా దేవీపురంలో పలు పూజా కార్యక్రమాలు జరిగాయి. కరోనా సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఫేస్ మాస్కులు వేసుకుని కార్యక్రమాలు నిర్వహించారు. ఈ యంత్ర మహామేరకు ఈశాన్య దిక్కులో కొలువైన అష్టామృతాలలో ఒకరైన శ్రీ మహాలక్ష్మికి ఆహుతులైన భక్తులు సహస్రాలతో అంబ్యంగన స్నానం క్షీరాభిషేకంగా విచ్చారు. దేవీపురంలో నివసిస్తున్న మరియు పక్క గ్రామాల నుంచి వచ్చిన పనిచేస్తున్న మహిళలు సామూహికంగా వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు. అటుపైనే స్వహస్తాలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. శార్వరీనామ సంవత్సరం శ్రావణ మాసంలో జరుగుతుండే రెండవ శుక్రవారం నాడు జరిగిన కార్యక్రమాలు దేవీపురం శివిజాట సెక్రటరీ రమాగారిని అడిగి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారము ఉదయం నుండి కూడా దేవీపురంలో నివసిస్తున్న మహిళలే కాకుండా దేవీపురంలో పనిచేస్తున్న స్త్రీలందరూ కూడా కూర్చుని సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేపట్టారు. చాలా చక్కగా ఆనందంగా గడిచింది. తర్వాత అష్టమాతృకామూర్తి శ్రీ మహాలక్ష్మి దేవికి దేశ విదేశాల వారందరూ కూడా వారి గోతనామాలు పంపిస్తే వారందరు పేరు పేరున ఇక్కడ అభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి లక్ష్మి అష్టోత్తరంతో తోటి కుంకుమ పూజ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీ విద్యారణ్య సంపుటిత శ్రీ సూక్త హోమం చేయబోతున్నాము. ఇది చాలా పవర్ఫుల్ హోమం, ఎందుకంటే ఇందులో 5-6 రకాల మంత్రాలతో పాటు కూడిన సంపుటి. ఇది శ్రీ విద్యారణ్య స్వామి వారు అంటే 15వ శతాబ్దంలోని విజయనగర సామ్రాజ్యానికి చెందినవారు. ఓం కే నమః. ఓం కే నమః. ఓం కే నమః. ఓం కే నమః.